Ephesians is ప్రభుత్వంతో పోటీ పెట్టుకోవడానికో ఇది లేదు. పోటీ ఎప్పుడు పెట్టుకుంటాం, ఎన్నికల టైంలో పోటీ పెట్టుకుంటాం. ఇప్పుడు మేము మాట్లాడేది సమస్యల మీద మాట్లాడదాం. అలాగే ముఖ్యంగా వాళ్ళు చెప్పిన విధానమే మూడు రాజధానుల గురించి, డీసెంట్రలైజేషన్ ఆఫ్ క్యాపిటల్ గురించి ఇవన్నీ మాట్లాడుతూ వాళ్ళు చెప్తా ఉంటే దాన్ని చెప్పబోయే ముందు జరిగింది మీకు తెలియజేయాలి. నేను ఒక పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం ప్రారంభించిన కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నేను మా నాన్నగారు పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం ప్రారంభించిన వ్యక్తి. సో అందుకే నాకు పోలీస్ శాఖ మీద చాలా ప్రత్యేకమైన గౌరవం, ప్రత్యేకమైన అభిమానం ఉంది. వీటన్నిటికంటే మించి పోలీసు ప్రభుత్వం తాలూకు ఉపాంగమే. వాళ్ళు నిర్ణయాలు తీసుకోరు. వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనేది చెప్పేది రాజకీయ శక్తి, వాళ్ళ పొలిటికల్ లీడర్షిప్, స్టేట్ పొలిటికల్ లీడర్షిప్. అందుకని జనరల్గా పోలీస్ చాలా దూరం ఉండి వాళ్ళు పర్యవేక్షిస్తారు. ఆయన కూర్చో ఆయన చాలా డిమీనింగ్గా ఉండింది ఆయన పద్ధతి. ఆయన ఎందుకు వ్యక్తిగతంగా మాట్లాడలేనంటే అధికారులకి సంబంధం, అధికారులు ఇన్స్ట్రక్షన్సే ఫాలో అవుతారు. వివేకానంద వైసీపీ నాయకుడు అలాంటి వాడు అంటే ఆంధ్ర పోలీస్ మీద నాకు నమ్మకం లేదనుకున్న అన్న వ్యక్తి. ఆ వ్యక్తి కింద పనిచేస్తున్నారు ఈ పోలీస్ శాఖ. మీ శాఖకే గౌరవం ఇవ్వన వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈరోజు పొద్దున్న కూడా మీటింగ్లో ముగ్గురు ఉన్నతాధికారులు బృందం వచ్చారు. రాత్రి అంతా నాకు వరుసగా ఫోన్లు మనం మెసేజ్లు మోగుతాను మిమ్మల్ని లిఫ్ట్ చేస్తారంట 4:30 గంటలకి, 3 చేస్తారు, పోలీసులు వచ్చారంటున్నారు హాల్లో మనకి రిసెప్షన్ ఏరియాలో తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. 3:30-4 గంటల వరకు దేనికి లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏముంది మీకు? ఏం చేసామని సంఘ విద్రోహ కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ, దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ. గంజాయి సాగు చేసేవాళ్ళని వదలండి, పోలీస్ శాఖ ఇదే చెప్తున్నా. గంజాయి సాగు చేసేవాళ్ళని, ఆంధ్రప్రదేశ్ ప్రప్రదమైన స్థానంలో ఉంది గంజాయి సాగులో అని చెప్పి ఎక్స్పోర్ట్లో గంజాయి దొంగలను వదిలేయండి, వాళ్ళకి మద్దతు ఇచ్చే రాజకీయ నాయకులను వదిలేయండి. సామాన్యుల గొంతుని వినిపించడానికి వచ్చిన జనసేనని ఇలా ఇబ్బంది పెట్టండి.